करोना विपत्कर परिस्थितुल्लो पेदलनु आदुकुनेंदुकु ईशा फौंडेशन ముందుకొచ్చింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే సాయన్న హాజరై 150 మంది కార్మికులకు సరుకులను అందించారు. కష్టకాలంలో నిరుపేదలను ఆదుకుంటున్న ఈశా ఫౌండేషన్ సేవలను ఎమ్మెల్యే అభినందించారు. కోవిడ్ మహమ్మారి మొదలైనప్పటి నుండి ఈశా ఫౌండేషన్ ఆహార ప్యాకెట్లు, శానిటైజర్స్, మెడికేషన్స్ కూడా అందిస్తున్నారు. ఇంకోటి గవర్నమెంట్ హాస్పిటల్లో నెల పొడవునా మేము మజ్జిగ ORS ఎనర్జీ డ్రింక్స్ ని అందించాము. కేవలం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కాకుండా కూడా కర్ణాటకలో గత 50 రోజులలో 4 లక్షల ఆహార ప్యాకెట్స్ అందించాము. ECG మెషిన్, మల్టీ పారామీటర్స్ మెడికల్ ఎక్విప్మెంట్స్ ఇచ్చాము. తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి 500 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, PPE కిట్స్ అండ్ N95 మాస్క్ కూడా అందించాము. ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ వర్క్ షాప్ లో ఉన్నటువంటి ఫ్రంట్ వారియర్స్ పప్పు దినుసులు గానీ బియ్యం గానీ పండ్లు కూరగాయలు ఇవన్నీ సప్లై చేస్తూ ఒక మాస్క్ కూడా ఉండాలా ఈశా ఫౌండేషన్ చేస్తూ ఉన్నాం. సద్గురు వాసుదేవ్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది. మేమందరం పూర్తి మద్దతు దొరుకుతూ ఉంటాం.